హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్. ఎంకేటీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారులని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అత్తగారి ఇంటి లోపల అడుగు పెట్టింది ఆ తల్లి ఇంద్రావతి దేవి. ఏడుగురు దాసోళ్ళు సంబరపడ్డారు, సంతోషపడ్డారు. మిత్తులు తీసి, మిరుగుళ్ళు తీసి ఆ ఇంద్రవతి దేవిని చూసి సంబరపడుతున్నారు, సంతోషపడుతున్నారు. అప్పా ఇళ్ళ ఈడు మంచుకున్నది, జోడు మంచుకున్నది అని ఆనందం తోటి ఇంట్లో తీసుకుపోయిండ్రు. అమ్మవారు ఇంద్రావతి దేవి తడిబెడి తడిబెడి స్నానాలు చేసింది. తడి వస్త్రం విడిచి పొడి వస్త్రం కట్టుకోవాలి. పార్వతీ పరమేశ్వరుల ప్రతిమల కాడికచ్చి నాకు ధూపదీప నైవేద్యాలు పెట్టింది. 10 ఏళ్ళ బొబ్బది పట్టింది, 5 ఏళ్ళ హారతి పట్టింది. ఓ శంకరా భగవంతా, 30 వట్ల మునులారా, 70 వట్ల దేవతలు, అంగలింగాలు, ఆచార మంతులారా, పాహి మాం పరమేశ్వర ఈశ్వర మహేశ్వర గరుడ కంఠమాల గంగాధర శ్రీకామిని తారదారుంద సంసార నిర్వాపయ పాప గర్వాప సేవించు మావించు దండంబులందరి విచారంబులు లేక నీ పేరు చెప్పంగా నిలువెల్ల మా మనస్సు పొంగి పొరలాడ పాహిమాం పరమేశ్వర. ఓ తల్లి పార్వతి జగచ్చదిన లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి, నాకు నిండా 100 ఏళ్ళ ముత్తైవతనాన్ని ప్రసాదించుండ్రి. నా అత్తగారి ఇంటికి నేను వచ్చిన అని పప్పతి పట్టింది. పార్వతీ పరమేశ్వరుల ప్రతిమల కాడ వేడుకున్నది. అగో పూజలు చేసింది ఇంద్రావతి దేవి, అగో పంచభక్ష పరమాన్నాలు వండి భర్త ఇంద్రసేన రాజుకు అన్నం పెట్టింది. ఆ భర్త అన్నం తిన్నాక అగో మిగిలిన అన్నం విడిచిపెట్టిన అన్నం ఉంటే మళ్ళింత అన్నం వేసుకొని 5 ముక్కల అన్నం తిన్నది ఆ ఇంద్రావతి. ఎడ్డోడు మగడాని ఎక్కిరియరాదు, గుడ్డోడు మగడాని గురిపియరాదు, ముసరాడు మగడాని మూతికోట్లు వడవరాదు. అగో భర్త మూతికి పుట్టున్నా గాని భర్త ఇడిచిపెట్టిన అన్నం తిన్నప్పుడు ఆడదానికి స్వర్గం ఉంటదాట. అగో ఈ కాలకాలటువంటి ఈ కాలపు ఆడోళ్లకు గంత సీనివే లేదు. మొగలు అన్నం విడిచిపెడితే ఎంగిరన్న తినటోళ్ళు ఉన్నారా? చీ తాగుబోతులంచ కొడుకు వీడు పీడి తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, తాగుబోతులంచ కొడుకు ఇడిచిపెట్టాను నేను దీనన్న. వీడు పొద్దుగా లేకపోతే మొగమే కడగడు, పాసవాళ్ళ గార్చి కొడుకు ఆయన ఎంగిలి కూడు నేను తింటానా అని ఎంగిలి కూడు వంట పోతారు, కుక్కకు వారేస్తారు, మళ్ళా ఫ్రెష్ గండుకొని తింటారు. అవి ఆనాటి కాలముల గట్ల కాదు. భర్త ఇడిచిపెట్టిన అన్నం తినేది ఆడవాళ్ళు. ఎనికటి కాలాన ఆనాటి ఆడవాళ్లకు 2 కోరికలు, కానీ దూబర్తుండి ఆడడానికి 36 కోరికలు. ఆనాటి ఆడవాళ్లకు 2 కోరికలు అంటే 1 కోరిక లోపలనుకునేది ఆడది. నాకు తగిన భర్త దొరకాలి, నా భర్త గుణవంతుడు కావాలి, బుద్ధిమంతుడు కావాలి, నా భర్త సద్గుణవంతుడు సక్కనైనోడు కావాలి, నా అత్తగారి ఇంటి వేయినాక నా సంసార జీవితంలో నాకు సంతానం కావాలని కోరుకుంటది. అగో 2 కోరిక లోపల నాకు నిండా 100 ఏళ్ళ ముత్తైదువ తన ఉండాలని దేవుడా అని కోరుకునేది ఆడది. అగో ఆనాటి కాలముల గట్ల 2 కోరికలు కోరుకునేది ఆడోళ్ళు. నా భర్త, నా భర్త కన్న ముందరు నా ప్రాణం పోవాలి గాని నాకు ముండ సావద్దు, నాకు ముత్తైదువ సాగు కావాలని కోరుకునేది. రేపే 2 కోరికలల్లా ఆడడానికి ఆనాటి కాలము లోపల భగవంతుణ్ణి వేడుకునేది కోరుకునేది. ఈ కాలపు వాళ్ళు నాకైనా మంచిదే కాకుండా మంచిదే, ఇతరాలు పొగల ఉడక పెట్టుకొని తినచ్చు, తడక పెట్టుకొని కొండొచ్చు అని ఆడోళ్ళు కొంతమంది అన్నుంటారు లోకం మీద. గట్టగాదు నా తల్లి ఇంద్రవతి దేవి కోరుకున్నది. ఓ స్వామి పరమేశ్వర, నాకు నిండా 100 ఏళ్ళ ముత్తైదువతనాన్ని ప్రసాదించుండ్రి. నా గర్భ శ్రీమంతం కావాలి. అమ్మ అన్న పిలుపు నా ఇంటి లోపల ఉండాలి. అమ్మ అన్న పిలుపు లోపల ఎంతటి కమ్మదనం ఉన్నది. పిలవని పిలవని మదిపు తగ్గించను, ప్రేమను వర్షించును, ఆయాసములో ఆనందములో పిలిచే తొలి పలుకు అమ్మ. అమ్మ అన్న పిలుపు నా ఇంట్లుండన్నాని ఆగో ఆనాడు కోరుకున్నది. భర్త కన్నం పెట్టి అర్ధ అన్నం తిన్నాడు, తను కూడా అన్నం తిన్నది. ఇంటి లోపల ఇద్దరాలు మగలు కలిసిమెలిసి ఎంత
వీడు కసిరి మీద కూర్చుంటే కురిసే వానలు దుర్వై పండి పంటలు పండి. చెల్లపిండి అని గాడి కొడుకు, చెల్ల మీద పగబెట్టిన గాడి కొడుకు, చెల్ల మీద క్రికెట్ అక్షంతలు అయ్యని గాడి కొడుకు, అది ఇంతెందుకు లేకెందుకు? ఈ ముఖం చూసిన జట్ట అల్ల బాపురాజ్యం వెళ్తే దేవుడు, అల్ల బాపురాజ్యం వెళ్తే కురిసే వానలు కురిసినాయి పండే పంటలు పండినాయి. ఈ ముఖం చూడద్దు, దీంతో తప్పని మాట్లాడదు. ఎవరు మాట్లాడలేరంట. రోజు ఒక్కడే ఆడతాడు, కూర్చుంటాడు కచేరి మీద, ఇంటికి పోతాడు. ఒక్క పంచాయతీ అని అత్తలేరు. ఈ మాట ముచ్చట ఎవరు మాట్లాడతలేరు. ఎవరైనా గాని తల్లి నాది ఎత్తాడు, తండ్రి నాది ఎత్తాడు అప్పుడు అనుకున్నాడట. మరి ఎన్ని రోజులు దీనికి ఇట్లా రావాలి, ఇట్లా పోవాలి? ఎవరైనా నా తల్లిదండ్రి రాదులని అది ఎత్తారు. మరి ఏదన్నా ఇకమాతి అయ్యాలి, మరి ఏమికమాతి అయ్యాలి? అడవికేమో ఇప్పకీడు, ఇప్పకేమో తొర్రకీడు, పొయ్యికి పొక్కర్రవతి కీడు, కట్టకు పుట్టకీడు, ఇంటికి ముసలొడ్డు కీడు. మళ్ళీ ఒకసారి చెప్పు. అడవికి ఇప్పకీడు, ఇప్పకు తొర్రకీడు, పొయ్యికి పొక్కర్రవతి కీడు, కట్టకు పుట్టకీడు, కొట్టానికి కొమ్ముల బెర్ర కీడు, ఇంటికి ముసలొడ్డు కీడు. అంటే ఏదన్న ఒక్క ఇకవాది ఎత్త ముసలొల్ల చంపినండి కావాలి. నా తల్లిని చంపాలి, నా తండ్రిని చంపాలి, అంతేనా కాదా? గట్లా గట్లా ఎవరైనా నా తల్లిదండ్రి నాది వేయద్దు, నన్నది వేయాలి. ఇక్కడ ఎవరు మల్లారా దేవుడు గట్లా ఉండాలవా? ఇంటికొక్కడ నాటం అంటూ ఉండాలి, నన్ను చూసి నేర్చుకోవాలి అందరూ. మరి నేనెట్లా చంపాలి? ఇంటికాడ నా పిల్ల ఉండేది, నా పిల్లని సూత విచారం చెయ్యాలి. నేను ఒక్కనే కంటి కావాలి, ఇంటికాడ నా పిల్ల సూతం కంటి కావాలి అని మనసులు పెట్టుకొని బల్లాని వారాలు ఇంటి తొగలు పట్టుకొని ఇంట్లో మాటలు పట్టుకొని దరి అంతు సిహిర గట్టి దరి వల్ల రైకొదిగి, దరి అంతు సిహిర గట్టి దరి వల్ల రైకొదిగి, నా మీద దయాలు కలందమని కలబరి కాదు, అందమే గంగరావజనిక, తొగల కాదు అందమే.
నాకు తెలుగు కలరా ఒక్క సెల్లులో రెండు సిమ్లు ఉన్నాక అట్లా అవుతుంది. ఒక్క సెల్లులో రెండు సిమ్లు వేస్తారా? ఒక్క సెల్లులో ఒకటే సిమ్ వేసుకోవాలి, అందుకే ఛార్జింగ్ అవుతుంది. రెండు సిమ్లు ఆగది అన్నోడికి వాళ్ళు నాకు బావలు అవుతారు. అబ్బా నీకు బావలు అవుతారా? నాకేమవుతారా? తమ్ముడు అవుతారు. అక్క తమ్ముడు మంత్రి అయితే నేను తమ్ముడు అని పిలువంట మనిషి. ఏంది ఇవాళ నాకు ఎంత మంచిగా అనిపిస్తలేదే? ఎందుకు అనిపిస్తుంది? ఎప్పటికి ఖచ్చితనే ఓ ఇల్లు అంటావా, ఓ ఉన్నావా అంటవా, ఓ ఎట్లున్నదే ఏంది ఏడవా ఎప్పటికి నిలుస్తుంటే ఉంటారా? అప్పటికి పడుకోరా మనిషి. ఇంత సంసారం అట్టుకునే పెరిగిందారా? ఇంత సంసారం పెరగదని కొంగునడుగు దుట్టుకొని కొత్తవాడికి మా భవని పోయి కొత్తవాడికి మా భవని ఏం దూరం అవుతారు? పొత్తో కైకిలు చేసినా మాతో కైకిలు చేసినా పట్ట వాటి మిల్లు పనికి పోయి సంసారాన్ని పేరు తెచ్చుకున్న నేను. ఈ ఈయనని పట్టుకొని పొగబోళ్ళు మూగోడు నా మూగోడు ఈయనని పట్టుకొని సంసారం వెళ్ళదీసుకొస్తాను. ఏం చేయాలి మనిషి? అది నా పేరు లేదా మనిషి అంటే? అయ్యో కొడుకుంటే పడిక కొడుకు పేరు పెట్టి విలువ అన్న, బీటలు ఉండే పడిక బీటల పేరు పెట్టి విలువ అన్న అని ఒక మాట. అంత సీన్ లేదు ఇకొచ్చేస్తా. నా పిల్లం కలదా? ఇది కలదని నీకు ఎట్లా? అరే దీని పిక్కల తోటి ఉన్నాయా మనిషి? నీ పిక్కల తోటి ఉన్నాయి వానికి ఎట్లరికా? వచ్చింది ఏమి వచ్చిందిరాడు కొంచెం పోలికే నాడు మీకు అన్న పోయిందని ప్యాంట్ వేసుకోవా? మర్చిపోయింది అయ్యా నీ ప్యాంట్ వేసుకోవాలి వరకు దగ్గర మర్చిపోయినా. ఏంది మా చెల్లెకు పెళ్ళైన సంధి వాళ్ళు ముసలోళ్ళు కుడుకబట్టి పొయ్యి మీద కందు పెడతలేరు, అన్న వంట పుట్టలేరు. నడిచేయను నిజాలు ఎత్తాను చెయ్యి మన సర్లే ఆగు నిజాలు ఎత్తుంది నీకు నోరు. మా చెల్లెకు పెళ్లి చేసిన సంధి మా తల్లిదండ్రి పొయ్యి మీద గంజు పెడతలేదు. పెళ్ళాన్ని ఎంత మంచిగా దగ్గరికి తెలుసుకుంటారు, ఇట్లా కోపానికి తెలుసుకుంటా పోతారా దగ్గరికి? దీనికి ఎట్లా చెప్పాలి? దీనికి ఏ విధంగా చెప్పాలి చెప్పు. మా చెల్లెకు పెళ్ళి అయిన సంధి నువ్వే మా తల్లిదండ్రికి అన్నం పెడుతున్నావు కదా, రోజు మంచిదే పెడుతున్నావు కదా. ఎంతైనా నేను కోడళ్ళు అయినా నన్ను బిడ్డలు ఎక్క చూసుకున్నారు. మా అత్త నాకు తల్లితోని సమానం, మా మామ నాకు తల్లితోని సమానం. శభాష్ మంచిగా అరుచుకుంటానా నేను? లక్ష్మి మంచిగా నువ్వు అదే చెప్తుంది మన పంచాయతీ. అయితే మా తల్లిదండ్రులు అన్నం అండి కూర అండి వాళ్ళకి పెట్టొచ్చినాక మిగిలింది నాకు పెడతాను, మిగులుతాను నువ్వు తింటాను. అంతే అంతే కదా? అంతే. రోజుకి అట్లే పెడతాను, రోజు అట్లే పెడతా వాళ్ళకు రోజు అన్నం పట్టుకపోతా. అట్టుకపోవాలని అద్దాను ఎప్పుడన్నా అన్ననా? అంతే నేను మంచి ఉన్నాను నువ్వు మంచిదని. నీ గుణం గురించి వీళ్ళు అందరికీ తెలియదు, నువ్వు ఎంత మంచి. కానీ ఒక్క మాటనే. ఏంటిదయ్యా నేను కచ్చరి కాడిపోతే నాతో ఎవరు మాట్లాడతలేరు, నాతో మాట్లాడిన కొడుకే లేడు, ముసలనే యాడ్ చేస్తారు. అందుకొరకే నేను కోపంతో పోయి నా తల్లిని ఒక దెబ్బ కొట్టినా, నా తండ్రిని ఒక దెబ్బ కొట్టినా కోపంతో వాళ్ళు వస్తారు. నాకు లంగ పేరు అత్తది, దొంగ పేరు అత్తది. తల్లిదండ్రులు చంపిండి కొడుకు, కొట్టిండు కొడుకు, తిట్టిండు కొడుకు అని చెప్పి నన్ను అంటారు. అందుకొరకే నువ్వు ఒక పని చేయాలి, వాళ్ళని కొట్టద్దు తిట్టద్దు, వాళ్ళక అందుకునే అంత అస్కతి లేదు. అందుకొరకే పొద్దాటి అన్నవమ్మ ఓబామా, పొద్దాటి అన్నవమ్మ ఓబామా, పొద్దాటి అన్నవమ్మ ఓబామా, పొద్దాటి అన్నవమ్మ ఓబామా, మాపున వెంటవాలే నా భార్యో, మాపున వెంటవాలే నా భార్యో, మాపాటి అన్నవమ్మ ఓబామా, మాపాటి అన్నవమ్మ ఓబామా, పొద్దును వెంటవాలే వాళ్ళు అన్నం తినలేక అన్నం తినలేక వాళ్ళు లక్ష్మిపోదనమ్మ ప్రాణం తేనంక వాళ్ళ జీవనం తేనంక ఉండి ఉన్నోళ్ళు నేను చెప్పి
అయితే పొద్దుటన్న మాపున పెట్టాలి, మాపటన్న పొద్దున.